ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అతిథి తెలుగు లాగ్స్ ఫ్రెండ్స్ చూడండి పెసరు పప్పు పొట్టుపప్పు తీసుకున్నాను దాంతోని రెండు గ్లాసులు తీసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏం చేస్తున్నానో మీరే చూడండి ఫ్రెండ్స్ దాంతో రెండు గ్లాసులు ఆ గ్లాసును కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే పెసరపప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే అది పొట్టుపప్పులో ఇంకా ఎక్కువగా ఉంటాయి అయితే మనకు ఊర్లో పండించిన అంటే ఊర్లో ఇది ఏందో ఏమంటారు ఇది హైబ్రిడ్ పొట్టుపప్పు మనకు ఊర్లల్లో న్యాచురల్గా దొరికేది దొరకలేదు అందుకే ఇది నానబెట్టుకున్నాను చూడండి ఒక కనీసం ఒక టూ అవర్స్ అయినా నానాలి మనకి పెసరపప్పు టూ అవర్స్ అయిపోయింది నానిపోయింది నేను అంతా మిక్సీలోకి తీసుకున్నాను అయితే ఫ్రెండ్స్ వాటర్ అన్నీ వడగట్టుకున్నాను అనమాట వాటర్ ఉండకూడదు వాటరు లేకుండా వడగట్టుకొని గట్టిగా అనమాట మనకు రుబ్బుకున్నప్పుడు కూడా మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా మనకు గట్టిగా అట్లనే కొంచెం పప్పు కూడా పక్కకు తీసుకున్నాను చూడండి రుబ్బలేదు దాన్ని అయితే కొంచెం అది నానిది రుబ్బినాక పక్కకు తీసుకుంది కూడా దాంట్లో కలిపేసాను చూడండి మనకు పప్పులాగా కనబడాలి తినేటప్పుడు కరకర అని తగలాలంటే అట్లా పప్పు ఉంచుకోవాలి నీళ్ళు లేకుండా వడగడితేనే మనకు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే చిన్న జారీ తీసుకున్నాను మిక్సీ జారీ దాంట్లో పచ్చిమిర్చి కనీసం ఒక పది వేసుకున్నాను మనం తీసుకున్న దాన్ని బట్టి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక పది పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలానే అల్లం ముక్కలు కూడా చూడండి కొంచెం సన్నగా తరిగి వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అలానే కొంచెము ధనియాల పొడి వేసుకున్నాను అలానే లాస్ట్కి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఒకళ్ళ మీ దగ్గర అది ఉంటుంది కదా వంట సోడా వేసుకుంటారు కదా అది ఇష్టం వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉండదు దాన్ని కూడా మిక్సీ పట్టేసాను చూడండి బరక బరకగా పట్టుకున్నాను అది అంతే అవుతుంది కదా దీంట్లో కలిపేసుకున్నాను మనం ముందు రుబ్బుకున్న పెసరు పిండిలో రెడీ అయిపోయింది చూడండి నేను ఎట్లుందో అట్లనే చూపిస్తున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఈ పెసరపప్పు మనము గారెలు అన్నమాట పెసరపప్పు గారెలు అయితే ఇది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు పొయ్యి మీద బాండి పెట్టాను చూడండి ఆయిల్ కూడా పోసేసుకున్నాను అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన చిట్కా ఏంటంటే అది ఆయిల్ పీల్చుకోదు పెసరపప్పు మన పస పెసరపప్పు గారెలు అంటాం ఈ గారెలు ఆయిల్ పీల్చుకోదు మంట హై అంటే ఎక్కువ పెట్టాను చూడండి హైలో పెట్టాను పోయి ఎందుకంటే హైలో కాగబెట్టి మనం గారెలు వేసుకునే ముందు అప్పుడు మంట తక్కువ చేసుకోవాలి నేను చేతిలో చేసుకుంటున్నాను తడి చెయ్యి తడి చేసుకొని అంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి చేసుకొని నేను చెయ్యి మీద చేస్తున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఒకవేళ చేసుకుంటే కవర్ మీద కూడా చేసుకోవచ్చు చూడండి మనకు వేస్తాను అంటే నూనె ఇంకా కొంచెం ఎక్కువ హీట్ కాలేదు నేను చూశాను ఇంట్లో నేను అన్ని చెయ్యి మీదనే చేసుకున్నాను మీ ఇష్టం మీ ఆప్షన్ ఏదైనా కవర్ ఉంటే కవర్ మీదే చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఇలా చేయి చేయి మీదనే చేసుకున్నాను అన్ని పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ దీంట్లోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది అలానే మనం లైట్గా అంటే సాస్ ఉంటుంది కదా సాస్ అయిన పిల్లలు ఇష్టంగా తినాలనుకుంటారు కదా సాస్తోని సాస్తో తిన్నారు మా పిల్లలు అలానే మనకు కారం పొడి ఉంటుంది కదా పల్లి కారం పొడి ఎండుమిర్చితో ఆ కారం పొడిలో ఎంత టేస్ట్ ఉందంటే మీరు చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి కారం పొడితో తిన్నాను నేను చాలా చాలా బాగుంది మన ఊర్లలో అమ్మవాళ్ళు చేసి పంపుతారు కదా కారం పొడి రోడ్లో కొట్టింది దాంతో తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగా అంటే బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు ఇది అలానే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట ఇవి చూడండి చాలా వేసాను నేను అంటే ఒక్కసారే ఒక ఎనిమిది అట్లా ఆ చిన్న బాండే కానీ ఒక ఎనిమిది వేసాను ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నన్ను నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చూడండి ఎనిమిది వేశాను అది కలర్ చేంజ్ అయినాక మనం తీసుకోవచ్చు ఈ కలర్లో తీసుకోవచ్చు ఆ మధ్యలో ఒకటి ఏదో కొంచెం కలర్ చేంజ్ లేదని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మనం ప్లేట్లో అంటే ఇది మళ్ళీ నెక్స్ట్ అన్నమాట అనమాట ఫస్ట్ తీసుకుంది ఇందులో ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంటే లైటింగ్ ఏదో తక్కువండి మీకు అట్లా కనిపిస్తుంది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా ఈజీ అన్నమాట ఓ పెద్ద తలకాయ నొప్పులే ఉండవు నానబెట్టుకోవడం ఒక టూ అవర్స్ దానికి కావాల్సినవి అన్ని మిక్సీలో వేయడము రుబ్బడము ఆయిల్ వేసి కాల్చుకోవడం అంతే చాలా చాలా సింపుల్గా ఉంది ఈ వర్క్ నేను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అంటే చాలా తొందరగా అయిపోయింది ఇది మళ్ళీ లాస్ట్ టైం వేసినాయి అన్నమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ మనమంతా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్